తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ ను గద్దె దించాలన్న లక్ష్యంతో బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ అదే భావనతో ఉన్న మిగతా పార్టీలను కలుపుకొని పోయేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మద్దతు తెలిపింది. గత కొంతకాలంగా పొత్తు విలీనమంటూ చర్చలు సాగగా అవి విఫలం కావటంతో ఒంటరిగానే బరిలోకి దిగుతారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలకూడదని, కాంగ్రెస్ పార్టీ విజయానికి అడ్డు పడకూడదన్న ఉద్దేశంలో పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన షర్మిల హస్తం పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. కాగా కాంగ్రెస్ కు షర్మిల మద్దతు ఇవ్వటంపై ఇటు తెలంగాణలోని మిగతా పార్టీ నేతలే కాకుండా ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. షర్మిల నిర్ణయంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమ కేసులు పెట్టి వేధించారో ఆ పార్టీతోనే షర్మిల కలిశారని సజ్జల ఆరోపించారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు పెట్టిందని అందరికీ తెలుసన్నారు. జగన్ పై అక్రమ కేసులు పెట్టి వేధించిందని అన్నారు. అయితే షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలని, ఆమె నిర్ణయాలు ఆమె ఇష్టమన్న సజ్జల తమకు ఏపీకి చెందిన విషయాలే ముఖ్యమని, రాష్ట్రానికి చెందిన విషయాలే ముఖ్యమని స్పష్టం చేశారు. కాగా కాంగ్రెస్ లో విలీనమా పొత్తా అన్న విషయంపై చర్చలు జరుగుతున్న సందర్భంలో షర్మిల ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. వైఎస్ఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పులు చేసిన విషయం నిజమేనని, ఇప్పుడు తన తప్పు తెలుసుకుందని, క్షమించే గుణం ఉండాలని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు వైఎస్ఆర్ సేవలను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారని, ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారని, అందుకే తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు షర్మిల వివరించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.